ప్రతిపక్షాలంటేనే నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు నోటిఫికేషన్లు ఇయ్యాలననో ఇండ్లు కట్టియాలనో రోడ్లు ఇయ్యాలనో ప్రాజెక్టులకు తీసుకున్న భూముల పైసలు ఇయ్యాలనో కొట్లాడుతుంటారు ఇక ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో మాట్లాడతారు అప్పుడు ఆ ముచ్చట అందరికి ఎరకైతది తిప్పలు తీరొచ్చని మనోళ్ళు ఆపొచ్చనా ఏహే ఇవి మామూలే అని అనుకున్నారో ఏమో గీళ్ళు సారు బజ్జున్నది ఇంట్లో కాదుళ్ళు అసెంబ్లీల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాత్రి అసెంబ్లీలనే బజ్జున్నారు మరి అగో ఎవ్వల కుర్చీల కాడాళ్ళు పరుపులు షెద్దర్లు పరుచుకున్నారు పాత సీఎం సిద్ధరామయ్య సార్ సుత రాత్రి అంతా అసెంబ్లీలనే ఉన్నాడు ఇంటికి పోయేస్తే పబ్లిక్ తిప్పల మీద మాట్లాడటానికి ఆలస్యం అవుతుందని కాదు ఓ మంత్రి గారు రాజీనామా చేయాలని ఆన్నే తిన్నారు ఆన్నే పన్నారు మంత్రి ఈశ్వరప్ప అనేటైనే ఎర్రకోట మీద ఎన్నటికైనా కాషాయం జెండా ఎగిరేస్తామన్నాడట అగో అట్లెట్లా అంటాడని కాంగ్రెస్ వాళ్ళు లడాయి అందుకుంటారు అన్నట్టు బీజేపీ మంత్రి మీద రాజీనామా చేయాల్సిందే అని ఇల్లు అసెంబ్లీకి వెళ్లి బయటికి రాలేదన్నట్టు ఈడ మన ముఖ్యమంత్రి సార్ కొత్త రాజ్యాంగం కావాలంటే రచ్చ అవుతున్న టైముల్నే కర్ణాటకలో ఆ మంత్రి ఎర్రకోట మీద కాషాయం జెండా ఎగిరేయాలి అనే పబ్లిక్ తిప్పలు నిరుద్యోగుల బాధలు రైతుల కష్టాలు ఇవేం పట్టించుకోరు కానీ లేనిపోని కథలు ముంగటేసుకుంటుండ్రు పో